విశాఖలో అక్రమ అరెస్టుల పర్వం కొనసాగుతోంది. రామ్కి సాల్వెంట్ ప్రమాదంలో మృతుల కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు వెళ్లిన సిపిఎం నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు రామ్కి యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అంటున్న సిపిఎం నేత నరసింహరావుతో మా ప్రతినిధి ఈశ్వరరావు ఫేస్ టు ఫేస్. విశాఖ నగరంలో జరుగుతున్న వరుస ప్రమాదాలతోటైతే నగరవాసులు అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులు కానీ కార్మికులు కానీ చాలా తీవ్రమైన ఒత్తిడిలో పనిచేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 2 నెలల్లో 3 పెద్ద ప్రమాదాలు జరగడంతో అయితే మాత్రం అందరూ కూడా ఒక రకమైన భయాందోళన నెలకొంది. ఆ పరిశ్రమలో ఉన్న ప్రాంతాల్లో అయితే ఉండాలా పోవాలా అనే పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి సిపిఎం నరసింహరావు నారాయణ అడిగి తెలుసుకుందాం. అసలు ఈ ప్రమాదాలు ఎవరి కారణం వల్ల ఎవరి నిర్లక్ష్యం వల్ల జరుగుతున్నాయో కనుక్కుందాం. చెప్పండి సార్, అసలు మీరు చూశారు ఎల్జీ పాలిమర్స్లో 15 మంది చనిపోయారు, అలాగే సాయినార్లో 2 మంది చనిపోయారు, ఇప్పుడు ఈ సాల్వెంట్ ప్లాంట్లో 1 చనిపోయారు. అసలు ఏంటి సార్, అసలు విశాఖలో ఎందుకు ఈ వరుస ప్రమాదాల కారణం ఎవరనుకుంటారు? విశాఖ సాల్వెంట్ ప్లాంట్లో రాత్రి ఘోరమైనటువంటి ప్రమాదం జరిగింది. సాల్వెంట్లో ఉన్న రియాక్టరు అది వ్యర్థాలను శుద్ధి చేసేటువంటి దాన్ని, అది వాస్తవమైనటువంటి మందులు తయారు చేసేది కాదు. అది సాల్వెంట్ అంటే వ్యర్థాలను శుద్ధి చేసేటువంటి రియాక్టర్లో పేలి 50 అడుగులు ఎత్తు హై టెన్షన్ వైర్లతో సహా కాలిపోయాయి. 10 కిలోమీటర్ల వరకు శబ్దం, చుట్టూ ఉన్నటువంటి కెమికల్స్ యొక్క పేలుళ్ళు వల్ల చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా 10 కిలోమీటర్ల వరకు కూడా భయభ్రాంతులై ప్రజలు పరిగెత్తాల్సినటువంటి పరిస్థితి అనేది ఏర్పడింది. ఇది వరుస ప్రమాదాల్లో ఇది 3వ ప్రమాదం. అందులో పర్వాడ ఫార్మా కంపెనీ అనేటువంటిది మొత్తం 90 కంపెనీలు మందులు తయారు చేసేది, దాన్ని నడిపేది రామ్కి యాజమాన్యం. రామ్కి యాజమాన్య ఆధ్వర్యంలోనే ఈ కంపెనీ నడుస్తుంది. అందుకని మిగిలినటువంటి కంపెనీల్లో ఎట్లా భద్రత అనేది పాటించాలని చేయాల్సినటువంటి యాజమాన్యం, ఇక్కడే భద్రత అనేటువంటిది లేకుండా భద్రతా వైఫల్యం వల్లనే ఈ ప్రమాదం అనేటువంటి జరిగింది. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదానికి సంబంధించి ప్రభుత్వం హైపో గవర్ కమిటీ వేస్తే అందులో తీవ్రమైన నిర్లక్ష్యం ఉందని వాళ్ళందరినీ అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. అదే పరిస్థితి సాయినారికి కానీ లేకపోతే ఈ సాల్వెంట్ కంపెనీకి కానీ వర్తించదా? అదే వర్తించినట్లయితే ఒక భయం ఉంటుంది కదా యాజమాన్యానికి. అదే, అందుకనే 4 రోజుల క్రితం జరిగినటువంటి సాయినార్లో ఎందుకు యాజమాన్యాన్ని అరెస్ట్ చేయగలదు అదే మేము అడుగుతున్నాం. ఎందుకనంటే ఇది రామ్కి యాజమాన్యం రాజకీయమైనటువంటి పట్టు ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద ఈరోజు నిర్లక్ష్యంగా వ్యవహరించినా కూడా వాళ్ళు ఏదైనా కూడా చలామణి అవుతుంది. ప్రాణాలు పోయినా ఈరోజు పట్టించుకోవడం లేదు. ప్రాణాలు పోతే నష్టపరిహారం ఇస్తే సరిపోతుంది అనుకున్నారు. ప్రాణాలు ఎన్ని కోట్లు ఇస్తే వస్తుంది? ఓ మళ్ళా ప్రాణం వస్తుందా? చనిపోయిన శ్రీనివాసరావు మళ్ళా బ్రతుకుతాడా? 15 మంది ఎల్జీ పోలీ చనిపోయిన వాళ్ళు ఎవరైనా వస్తారా? ఈరోజు కూడా మిగిలిన వాళ్ళకి కూడా భద్రత అనేటువంటిది లేదు. గత వారం నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పైపు ఇచ్చి ఈరోజు ప్రభుత్వం చేస్తుంది ఏంటంటే అక్కడ పోలీసులు విపరీతంగా 4 రోడ్ పరవాడ కంపెనీకి వచ్చేటువంటి అన్ని ప్రాంతాలను మార్గాలని దిగ్బంధం చేశారు. పోలీసు వలయంలాగా ఇంతకుముందు ఎప్పుడూ లేదు. ఈ సాయినారు ఇప్పుడే ఈరోజు ఈ ప్రభుత్వం ఆ రకంగా పోలీసు బందోబస్తు వారికి పూర్తిగా ఇచ్చి అసలు ఎవరు నాయకులు కనీసం అక్కడికి దగ్గరకు వెళ్ళడానికి కానీ ప్రమాదం చూడడానికి కానీ, అలాగే తల్లిదండ్రులకు రాత్రి జరిగినటువంటి ప్రమాదం తెల్లవారు వాళ్ళకి తెలియదు. అప్పుడు కూడా ఊరికి కబురు పెట్టారంతే, కనీసం ఓ వెహికల్ పంపించి మనుషులను తీసుకురావడం అనేటువంటిది కూడా అంత నిర్లక్ష్యంగా యాజమాన్యం వ్యవహరించడం అనేటువంటి జరిగింది. పరిశ్రమల చుట్టూ ఉన్న ప్రజలకి భయాందోళనలో ఉంటున్నారు. ఏంటి సార్, అసలు విశాఖవాసులు సురక్షితంగా ఉన్నారనిపిస్తుందా లేకపోతే ఉండాలంటే ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలంటారు? ప్రభుత్వాలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటి పేరుతోటి ఈరోజు యజమానులు లేకపోతే రారు అనేటువంటి పేరుతో ఎటువంటి నియమాలని అమలు చేయడంలా, అందుకని భద్రతా నియమాలను పాటించాలా, సేఫ్టీ ఆడిట్ అమలు చేయాలా, ప్రతి కంపెనీకి ఎటువంటి ప్రాసెస్ జరిగితే దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఆడిట్ రిపోర్ట్ చాలా క్లియర్గా ఉంది. అది అమలు చేయకుండా ఈరోజు అందులో కరోనా అప్పుడు కూడా మందులు ఉత్పత్తి చేయడానికి ప్రభుత్వం ఆటంకం లేదు, కానీ 12 గంటలు పనిచేయిస్తూ ఉన్నారు. దీనివల్ల ఈరోజు కార్మికులు గిడ్డీనెస్ తోటి అలాగే ఇంకా ఎక్కువ ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి ఈరోజుతో దీంతో ఏమి ఆగదు. సాయినార్తోటి అలాగే ఈరోజు విశాఖ సాల్వెంట్ తోటి ప్రమాదాలు అనేటువంటిది ఆగదు. ఇప్పటికైనా భద్రతా చర్యలు పూర్తిగా తీసుకోవాలి, కట్టుదిట్టంగా దాన్ని అమలు చేయాలి, లేకపోతే ఖచ్చితంగా మా ట్రేడ్ యూనియన్ సిఐటీ ఆధ్వర్యంలో అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా అయితే ఈ ప్రమాదాలు వరుస ప్రమాదాలకి అడ్డుకట్ట వేయాలంటే కఠినమైన చర్యలు తీసుకోకపోతే ఈ అడ్డుకట్ట పడే పరిస్థితి ఉండదు అనేది అయితే సిపిఎం నేత నరసింహరావు గారు స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అమర్తో ఈశ్వర్, టీవీ5 విశాఖ.